వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటీ ఈడీ దాడులకు నిరసనగా సూర్యాపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మోడీ కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. కక్షపూరితంగానే కేంద్రంలో మోడీ రాష్ట్రంలో కేసీఆర్ దాడులు జరిపిస్తున్నారని, దీనిని కాంగ్రెస్ పార్టీ ధీటుగా ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. రాబోయే ముందస్తు ఎన్నికలలో ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఐటీ దాడులకు నిరసనగా రేవంత్ రెడ్డి గారి ఇంట్లో జరుగుతున్నటువంటి ఐటీ సోదాలకు నిరసనగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ సూర్యాపేట కొత్త బస్టాండ్ ఏరియా వద్ద నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మను మరియు కేసీఆర్ గారి దిష్టిబొమ్మను ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు మేమందరం కూడా తరగబెడుతూ నిరసన తెలియజేస్తున్నాం. మా నేత, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుండి ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కయి ఈ ముసుగులో కొంతమంది కేసీఆర్ బంటులు రేవంత్ రెడ్డి గారింట్లో జొరబడి మరి ఐటీ దాడులు చేసుకుంటూ, ఐటీ దాడులు చేస్తే రేవంత్ రెడ్డి గారి కాడ దొరికిన విషయం ఏంటంటే గులాబీ కూలీ అని చెప్పి కోట్ల రూపాయలు దండుకున్నటువంటి కేసీఆర్ గారు వారిని మరి మై హోము రామేశ్వరరావు చేస్తున్న అవినీతిని అరికడితేందుకు చేస్తున్నటువంటి కోర్టులో వేసినటువంటి పిటిషన్ కాపీలను ఈ ఐటీలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరి ఈ ఐటీ దారులకు మరి ఇన్కమ్ ట్యాక్స్ వారు కేంద్రం కనుసంధానంలో నడుస్తున్నటువంటి ఈ కేసీఆర్ ప్రభుత్వం ఇద్దరు కుమ్మక్కై రేవంత్ రెడ్డి గారి కాడికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారి ఇంట్లో జొరబడి మరి ఈ యొక్క ఐటీ దాడులు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్న యావత్ తెలంగాణ సోదరులందరూ కూడా ఈ యొక్క ఐటీ దాడులను ఖండిస్తున్నారు. కోర్టులో పిటిషన్లు వేయడం వీళ్ళకు పాపమా? మరి ప్రజాస్వామ్య పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని అణచివేయాలని చెప్పి చూస్తున్నటువంటి ఈ నరేంద్ర మోడీ, ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ ఐటీ దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటే విషయం చెప్తున్నాం, రేవంత్ అన్న గనక ఏమన్నా జరిగితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.